సాయి పల్లవి, మీరు ఫస్ట్ తెలుగు మూవీలో చెప్పినట్టు స్టోరీ సెలెక్ట్ చేసుకోవడంలో మీరు సింగిల్ పీస్ అనుకోవచ్చా? అయ్యో, నాట్ వెరీ ఆఫెన్ అండి మంచి కథలు రావడం. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ చాలా మంచి రైటర్స్ అండ్ డైరెక్టర్స్. అండ్ వేణు గారు, ఐ షుడ్ సే దట్ హీస్ డన్ వెరీ ఆనెస్ట్ వర్క్ విత్ దిస్ ఫిల్మ్. సో నేను హ్యాపీ దట్ ఐ గెటింగ్ గుడ్ స్క్రిప్ట్స్. డైరెక్టర్ చెప్పారు వెన్నెల చుట్టూ తిరిగే కథ అని, బట్ మాకు ట్రైలర్ చూస్తుంటే వెన్నెల కథ రవణ చుట్టూ తిరుగుతుంది అనిపిస్తుంది. Yes. అవును, వెన్నెల కథ రవణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. Yes, exactly. సో ఎలా అనిపించింది మీకు క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు? చాలా ఆనెస్ట్ క్యారెక్టర్. ఇట్లా కూడా అమ్మాయిలు, నేను ఇలా ఆలోచించను, సో ఈ ఎక్స్టెంట్కి వెళ్తారా, ఇట్లా ఆలోచిస్తారా అనేది నాకు కొత్తగా ఉంది. అట్లా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయిగా నేను జీవించినప్పుడే నాకు తెలిసింది, ఓ అట్లా ఒక వాతావరణంలో పెరిగినప్పుడు, పుట్టినప్పుడు అట్లా ఫ్రెండ్స్ లేదంటే ఎన్వైరన్మెంట్ స్టడీస్ అది అన్నీ పెట్టి ఫర్ హర్ టు టేక్ డిసిషన్స్ లైక్ దిస్ ఇస్ నాట్ ఎ వెరీ న్యూ థింగ్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ప్రాసెస్సే అంత బాగుంది. సో ఐ థింక్ దట్ వాజ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ చూసినప్పుడు కూడా ఆ ఆనెస్టీ బయట కనిపించింది. లేదంటే మనకి సమ్టైమ్స్ అనిపిస్తుంది కదా, ఈ పేపర్లో బాగుంది, అక్కడ అది ఎందుకు రాలేదు అని. ఇప్పుడు నేను చూసినప్పుడు అది ఏ ఫ్లోలో ఉండాలో అది ఫైనల్గా ఇప్పుడు వచ్చేసింది. సరాణ గారు, నాకు ఒక డౌట్ ఏంటంటే విరాట పర్వం అనే టైటిల్ ఎందుకు పెట్టారు? మహాభారతం ప్రకారం చూసుకుంటే విరాట పర్వం అంటే అజ్ఞాతవాసం, అరణ్యవాసం తర్వాత చేసే అజ్ఞాతవాసం, బట్ మీరంతా అరణ్యవాసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఏంటి టైటిల్? అంటే ఒకటి అంటే అడవిలో ఒక ప్రతి చెట్టు పుట్ట ఇదిగా రక్షణ కవచం లాగా తీసుకుని అడవుల్లో ఉంటూ బయట దాడి చేస్తూ ఉంటారు. సో అంటే మహాభారతం చాప్టర్లు కూడా పాండవులు విరాట రాజు కొలువులో ఉంటూ బయటకు వచ్చి ఇది చేస్తూ ఉంటారు, ఆ యుద్ధాలు ఫైట్ చేసినా కానీ. అండ్ అలాంటి ఒక డేంజరస్ ఒక వార్ జోన్ లాంటి ఉన్న ఒక ఎన్వైరన్మెంట్లో ఒక వెన్నెల లాంటి ఒక అమ్మాయి వచ్చి ఆవిడ లవ్ అనేది పరిస్థితి చేసుకోవడం. సో ఐ థింక్ ఇన్ ఈ విధానంలో ఈ కోణాల్లో విరాట పర్వం అనే పేరు పెట్టి జరిగింది. ఓకే, రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా దీనికి సంబంధించి నక్సలిజం బ్యాక్డ్రాప్ సంబంధించి ఆ కథలు వినడం కానీ చదవడం కానీ వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ ఏమైనా ఎప్పుడైనా జరిగిందా? స్కూల్ న్యూస్ పేపర్స్లో ఏం మనకి మీడియా ఏం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అంతే. కొన్ని సినిమాలు అయ్యి చూడడం అంతే తప్పితే, అంటే మనం ఇప్పుడు మనం సిటీ ఈ రోజు మనం ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు దాటేస్తున్నాం, జరిగిన సమయం 20-30 సంవత్సరాలు దాటేస్తున్నాం. సో మనకి అర్థం కూడా అవుతుంది ఏంటంటే ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటే తప్పితే మనకు తెలీదు ఏంటి ఎవరి రీజన్ అని. సో లైక్ అంటే మాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ అనేది వేణు దగ్గర నుంచి వచ్చింది. అంటే ఆ ప్రపంచం, ఆ వాతావరణం ఆయనకి చాలా ఇన్డెప్త్గా తెలుసు. సో ఆ ఇన్డెప్త్ వల్ల మాకు కూడా ఒక ఆయన చెప్పే సీన్ ద్వారా ఓ ఇక్కడ మేము ఉన్నాం, ఇలా ఉన్నాం అనేది వీఆర్ ఈజీలీ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఇట్.